బిగ్ బాస్ షో తెలుగులో ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే కానీ ఆరో సీజన్ మాత్రం చాలా నిరాశజనకంగా సాగింది దీనికి తోడు ఫేక్ ఎలిమినేషన్స్ కూడా ఇందులో కనిపించాయి అందుకే దీనికి రేటింగ్ కూడా సరిగా రాలేదు దీంతో ఈ సీజన్ అటర్ ప్లాప్ అయింది ఇక ఈ సీజన్ తర్వాత నాగార్జున గారు హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది బిగ్ బాస్ ఆరో సీజన్ ఇటీవలే ముగిసింది ఈ నేపథ్యంలో కొత్త సీజన్ గురించి అప్పుడే ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి అదే సమయంలో వచ్చే ఏడాది ప్రసారం కానున్న ఓటీటీ వర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ గురించి కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక బిగ్ బాస్ ఆరో సీజన్ ఫ్లాప్ అవ్వడంతో ఏడో దాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వాహకులు ఉన్నారని తెలుస్తోంది ఇందులో భాగంగానే దీన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఇక ఈ సీజన్ కోసం రానాని హోస్ట్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట రానా ఇప్పటికే టాక్ షోతో అదరకొట్టాడు నెంబర్ వన్ యారీ అనే టాక్ షోతో రానా ఆకట్టుకున్నాడు అందుకే అతను బిగ్ బాస్ సెవెన్ హోస్ట్గా రాబోతున్నట్లు సమాచారం ఇందుకోసం అప్పుడే గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది అంతేకాదు జనవరి మొదటి వారంలో కానీ పండుగ సమయంలో కానీ దీనికి సంబంధించిన అధికార ప్రకటన వస్తుందని కూడా ఒక న్యూస్ తాజాగా వైరల్గా మారింది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం